ఎప్పుడు అడిగావు కేసీఆర్ని ఏ విషయంలోనైనా సరే? కేసీఆర్ని 5 ఏళ్ల పాటు నువ్వు ఒక్క మాటన్నా రాష్ట్రంలో కింద ఉన్నటువంటి రాష్ట్రం, దిగువన ఉన్నటువంటి రాష్ట్రం, పైనుంచి నీళ్ళు వస్తే తప్ప ఏపీకి నీళ్లు రావు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ పోలవరానికి దెబ్బ తగిలే విధంగా ఇక్కడ అనుమతులు లేని ప్రాజెక్టులు కడుతూ ఉంటే ఒక్కరోజైనా నువ్వు కోర్టులో కేసు వేసావా? కేసీఆర్ గారిని అడిగావా ఎందుకెళ్ళలేదు కోర్టుకి నువ్వు ముఖ్యమంత్రి అయ్యుండి? అంటే నీకు పౌరుషము, రోషము, తగాదాలు అన్నీ కూడా నీకే, నీ మీద ఏదైనా కేసు వస్తేనే వస్తాయి తప్ప ప్రజల కోసం కోపాలు రావా మీకు? ఆంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం, ఆంధ్ర ప్రజల బాగోగుల కోసం మీరు ఇతర రాష్ట్రాలతో గొడవ పడరా? కనీసం వాళ్లతోటి వాళ్ళకి సంబంధించి మా బాధ ఇది అని కూడా ఎప్పుడు చెప్పరా? మోడీకి ఒక రకంగా భయపడి, కేసీఆర్కి ఒక రకంగా భయపడి ఈ రోజున ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరితో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళందరూ కలిసి నా మీద కుట్ర పన్నడానికి వస్తున్నారు అని మాట్లాడుతున్నాం. ఎంత పిరికి పందవో నువ్వు ఈ రోజున రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది. ఇట్లాంటి పిరికి పందల వల్ల ఏపీకి ఎటువంటి ప్రయోజనం జరగదు. ఇప్పటికే చాలా నష్టపోయింది. అందుకే ఒక పిరికివాడు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే మోడీని చూసి జడుచుకొని ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి వల్లనే ఇవాళ ప్రత్యేక హోదా రాకుండా పోయింది. కేసీఆర్ని చూసి వణికిపోయి కేసుల్లో అడ్డంగా బుక్ అయిపోయి కేసీఆర్ కాళ్ళు పట్టుకుని నేను ఏమీ అడగను, హైదరాబాద్ గురించి అడగను, ఆస్తుల గురించి అడగను, నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కట్టుకొని నేను అడగను అని చెప్పి 5 ఏళ్ల పాటు నోరు మూసుకుని కూర్చున్న పిరికివాడు చంద్రబాబు నాయుడు. కనుకనే ఇవాళ ఇక్కడ కేసీఆర్ గారి ఆటలు సాగుతున్నాయి. ఇవాళ వచ్చి ఏపీలో కేసీఆర్ గెలుస్తాడు, ఏపీ మీద పెత్తనం అని మాట్లాడుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీ ఏమన్నా ఏపీలో పోటీ చేస్తోందా? ఇక్కడ నీకు సంబంధించినటువంటి మనుషులందరినీ, నీ బినామీలందరినీ టీఆర్ఎస్లోకి పంపించో, కొంతమందిని కాంగ్రెస్ పార్టీలో పంపించో, ఇక్కడ మహాకూటమిని పెట్టి నానాయాగి చేసి చతికిలపడి అంతకుముందు కేసీఆర్ గారితో జతకలచాలని చెప్పి ప్రయత్నం చేసి హరికృష్ణ గారి 7 దగ్గర మనం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పి నువ్వు మాట్లాడింది, పొత్తుల కోసం ఆరాటపడింది ఇదే కేసీఆర్తో కదా? అంటే నువ్వు రాజకీయం చేస్తే తెలుగు ప్రజలు కలిసి ఉండడానికి, రాజకీయం చేయకపోతే కేసీఆర్ ఏపీకి సంబంధించినటువంటి ఒక రాక్షసుడు, ఇదా నీ రాజకీయం అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ అక్కడ టీఆర్ఎస్ పోటీ చేసే పరిస్థితే లేదు, నువ్వు పోటీ చేసావు వచ్చి ఇక్కడ తెలంగాణలో. మేము ఆ రోజు ఈరోజు చెప్పాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రయోజనాలే ముఖ్యం. మోడీతో తగాదా పడ్డా, మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన, ఇక్కడ కేసీఆర్ గారిని ప్రశ్నించిన, చంద్రబాబు గారిని ఇవాళ మేము తూర్పార పడుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగడుగున నిలదీస్తున్నా, నిన్ను నమ్మం చంద్రబాబు అని చెప్పి ప్రజలతో అనిపిస్తున్నా, మా లక్ష్యం ఒకటే, ఏపీ రాష్ట్రం కొత్త చరిత్రను రాయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంత అన్యాయంగా అందరూ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు కూర్చుని మాట్లాడకుండా ఇవాళ నా పౌరుషం, నా రోషం, ఏంది నీ పౌరుషం? 5 ఏళ్ల పాటు ఏమైపోయింది నీ పౌరుషం? గులాబీ కండవాళ్ళ చాటును దాచావా, లేకపోతే కాషాయం కండవాళ్ళ చాటును దాచావా? ఇవాళ అనేక మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకటే చెప్తున్నాం, ఏపీ గురించి రాజీ లేని పోరాటం చేసింది ఆ రోజు సమైక్యాంధ్ర రాష్ట్రం విడిపోకూడదు అని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. రాష్ట్రం విడిపోవాలని లెటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం కలిసి ఉండాలని చివరిదాకా పోరాడింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి కావాల్సిందే అని 5 ఏళ్ల పాటు పోరాటం చేసి చివరికి దాన్ని ఈ రోజున ప్రజల మధ్యనే నిలిపినటువంటి ఒక ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే చాలు, హోదా మాకు అక్కర్లేదు అని చెప్పి మోడీకి సాగిలబడింది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ కేసీఆర్ గారికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది మొట్టమొదట మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కేసీఆర్ గారు ప్రత్యేక హోదాకి మద్దతు ఇస్తానంటే
దాన్ని తీసుకోవడానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం అనేక చుట్టుపక్కల అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఉంది. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయం తీసుకుంటారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇవాళ తెలంగాణ, రేపు తమిళనాడు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక, ఒరిస్సా, ఈ రాష్ట్రాలన్నీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని కోరితే అది ఏపీకి మరింత బలం చేకూర్చేటటువంటి విషయం. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడుతున్నారు. ఏపీ కోసం ఆయన అనేక మందిని కలుపుకుంటున్నారు. ఏపీకి నష్టం జరిగే పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారు లాగా గుడ్లప్పగిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకోరు. మీరు 9 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటాలను చూశారు, 9 ఏళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చూశారు. ఈ రాష్ట్రం తరపున అడుగడుగున పోరాడింది, నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు. వంగి వంగి రాజీ పడిపోయి లొంగిపోయి చివరికి ఏపీ రాష్ట్రానికి ఏమీ దక్కకుండా చేసినటువంటిది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక గుంట నక్కైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహం. సింహం ముందు ఎవరు జూలు విదల్చాలని ప్రయత్నం చేయరు, అది మోడీ అయినా కేసీఆర్ అయినా. గుంట నక్కల ముందే ఎవరైనా ఆటలాడతారు. కనుకనే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనే గుంట నక్క ఏపీకి ఉంది. కాబట్టే ప్రత్యేక హోదాని ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి ఇప్పటిదాకా పక్కనున్నటువంటి తెలంగాణ మాట్లాడకుండా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పోరాట పటిమ చూసి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చూసి ఏపీ ప్రజలకు ఒక సత్తా ఉన్నటువంటి రాజకీయాలు చేయబోతున్నారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని తెలిసి ఒక పెద్ద మనిషిలాగా కేసీఆర్ గారు ఏపీ ప్రజలకు అండగా ఉండడానికి ముందుకొచ్చి ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 4 ఏళ్ళు కేసీఆర్ గారు మద్దతు తెలపలేదు? గుంటనక్క కాబట్టి. గుంటనక్కల ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి చోట ఎవరు కూడా సహాయం చేయరు. ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు సహాయం చేయరు, ప్రధానమంత్రి కూడా సహాయం చేయడు. గుంటనక్కల స్వభావం అది. గుంటనక్కలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి జిత్తుల మారి నక్కలు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఏపీ ప్రజలకు కుచ్చుటోపి ఎలా పెడదామా అనే పక్క రాష్ట్రాలు చూస్తాయి, కేంద్రము చూస్తుంది. ఇవాళ ఒక సింహం లాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కనుకనే హోదా ఇవ్వక తప్పదు అనేటటువంటిది ఇవాళ కేంద్రం భయపడతా ఉంది. హోదా ఇవ్వక తప్పదు అనే పరిస్థితిని తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి భయంతోనే కేసీఆర్ గారు బేషరతుగా ఇవాళ హోదాకి మద్దతు తెలపడానికి ముందుకొస్తున్నారు. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. కనుక ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందు చాలా స్పష్టంగా ఉంది, రాష్ట్రం కోసం నిలబడేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ కోసం, ఏపీ ముఖ్యమనుకునే తెలంగాణను కూడా వదిలేసుకున్నాడు. తెలంగాణలో తన పార్టీ, తనకు సంబంధించినటువంటి క్యాడరు, రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించేటటువంటి వేలాది మంది, లక్షలాది మంది అభిమానులు ఉన్నప్పటికీ కూడా ఏపీ చుట్టూ తన రాజకీయం ఉండాలి, ఏపీ ప్రజల కోసం ఎంతకైనా పోరాడాలి అనేటటువంటి ఒకే ఒక లక్ష్యం, గురి సూటిగా ఉండాలి, గురి దెబ్బతినకూడదనేటటువంటి దానితోటి ఇవాళ తెలంగాణలో రాజకీయాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీకి సంబంధించినటువంటి ఒకే ఒక నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా లొంగుబాటు నాయకులు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ మీద. ఏమయ్యా పవన్ కళ్యాణ్, తృతీయ కూటమి రావాలి అని కేసీఆర్ గారిని ఆహ్వానించింది మీరు కదా, థర్డ్ ఫ్రంట్ నడిపించగల సమర్థుడు కేసీఆర్, ఇది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి కితాబు. ఇంకా ఏమన్నాడు, కేసీఆర్ గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ఈయనకి ధైర్యం వచ్చిందట పవన్ కళ్యాణ్కి, అంతలా పొగిడేశాడు కేసీఆర్ని. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం సాటి తెలుగు ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలను రుజువు చేసింది. నాతో సహా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వ్యక్తులు, రాజకీయ పార్టీలకు ఇది కొండంత నైతిక బలాన్ని ఇచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ని కీర్తించినటువంటి మాటలు. ఇవాళ ఈ పిరికి పందలు, ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు కేసీఆర్కి లొంగిపోయినటువంటి ఈ పిరికి వాళ్ళు ఇవాళ తమకు రోషం ఉందని ఏపీలో రంకెలు వేస్తూ ఉన్నారు. 5 ఏళ్ల పాటు కేసీఆర్ చంకలో దూరి, 5 ఏళ్ల పాటు కేసీఆర్ కాళ్ళ దగ్గర పడుండి ఇవాళ ఏపీ ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రుల గురించి కానీ, హైదరాబాద్లో తమ పిల్లలున్నారు, ఆంధ్రాలో తల్లిదండ్రులు ఉన్నారు, ఆ కుటుంబాల వేదన గురించి కానీ
రేపు ఏమవుతుందని అనేటటువంటి ఒక ఒక క్షోభకు గురి అయ్యేటటువంటి పరిస్థితుల్ని కానీ ఏమీ పట్టించుకోకుండా ఇష్టానుసారం ఏపీ ఎట్లా పోయినా పర్వాలేదు, తెలుగు వాళ్ళు కొట్టుకు చచ్చినా పర్వాలేదు, మా రాజకీయం మేము చెయ్యాలి అనేటటువంటి పద్ధతిలో పోతున్నటువంటి ఈ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 5 ఏళ్ల పాటు అందరికీ లొంగిపోయి ఏపీని ఇంతగా నష్టపోయేటట్లు చేసినటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి అవసరమా? తక్షణం వీళ్ళని చెత్తబుట్టలో పడేయాల్సినటువంటి అవసరం లేదా? ఇది ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నటువంటి విషయమని వినయంగా మనవి చేసుకుంటున్నాను.